ప్రయత్నం చేస్తున్నాం. ఆ క్రమంలో నేను పెట్టిన ఇంకో ఆమె పేరేంది, సంఘ సేవకురాలు ఓకే, దుమ్మర్ లంజే ఓకే, దొంగ ముండా ఓకే, ఉన్న బూతులన్నీ ఆడియండి ఆ లంజకి, ఎన్ని ఆడియేసినా తప్పలేదు. దాన్ని తిడితే నేను ఫేమస్ అవుతానంట. నేను ఏం చేసుకోవాలి, నేను ఫేమస్ అయ్యి నేను ఫేమస్ ఏ ఆ ట్రైన్ల నుంచి పెడుతున్నాను, నేను ఫేమస్ కాలేదు, ఫేమస్ కావాలనుకుంటలేను, ఫేమస్ అయ్యి నాకు పీకేది లేదు, ఒక్కడు చూసినా చెప్తా అని చెప్పిన, ఒక్కడు చూసినా సరే చెప్తా, కాబట్టి నేను ఫేమస్ కావాలని చెప్తలేను. కానీ ఆ లంజ పొద్దుగాలేస్తే నువ్వు నన్ను తిట్టుకుంటా, నువ్వు నన్ను తిట్టుకుంటా, నేనేమంటున్నా, నువ్వు సమాజానికి ఏదైనా మంచిగా చేయ అని చెప్తున్నా. పొద్దుగాలు లేస్తే ఎందుకే ఇట్లా గలీజ్గా బూతులు మాట్లాడుతూ ఆడపిల్ల ఉన్నావు, ఆడపిల్లలు ఇజ్జత్ ఇస్తున్నావు, నేనే కాదు ఆడపిల్లలు కూడా నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, ఆడపిల్లలే నాకు లింకులు షేర్ చేస్తున్నారు ఓకే, ఆడపిల్లలే బాధపడుతున్నారు, మా స్త్రీ జాతికి ఎట్లా పుట్టింది, మా స్త్రీ జాతికి అవమానం తెస్తుంది సార్ అని, అన్న అని సార్ అని చాలా మంది మహిళలు చెప్తున్నారు నాకు. ఈ లంజకి సరిగ్గా కౌంటర్ ఇయ్యాలే, మేము ఇయ్యాలని మాకున్నా ఇయ్యలేకపోతున్నాం, ఎందుకంటే మా యొక్క కుటుంబ సభ్యులను తిడుతుంది ఆ లంజయ్యో, మా నన్ను తిడితే ఏం కాదు కానీ మా పేరెంట్స్ని కానీ మా తల్లిదండ్రులను తిడితే మేము తట్టుకోలేము సార్, మేము తట్టుకోలేము అన్న, కాబట్టి మాకు ధైర్యంగా దాన్ని తిట్టాలంటే, మాకు పబ్లిక్లో తిట్టాలంటే మాకు నోరు వస్తలేదు అని చెప్పి నా దగ్గర చెప్పి బాధపడుతున్నారు. మీరు సరిగ్గా కౌంటర్ ఇస్తున్నారు, ఇట్లనే కంటిన్యూ చేయండి అని నన్ను ఎంతోమంది అప్రిషియేట్ చేస్తున్నారు. అది ఓకే, అన్ని పార్టీలకు అతీతంగా అంటే ఇండిపెండెంట్ వ్యక్తులు కూడా, కాబట్టి దొమ్మర్ లంజకి ఆపాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నా. అనుకో రాజకీయ పని లేదు, ఇది దొమ్మర్ లంజతో మనకేం పని అనుకోవచ్చు, కానీ తప్పదు తప్పదు దొమ్మర్ లంజని మనం దొమ్మర్ లంజ ఎట్లుంటుండే వెనకట, అది చేసేదే దొమ్మర్ పని కాబట్టి, ఎవడో ఒకడు ఉపకారం తిన్నాడు, వానికి పెళ్ళాము లేనోడో ఏదో వేరు వేరు కారణాలు ఉపకారం తిన్నాడు పోయేటోడు, దేవదాసి అనేటోళ్ళు మంచి భాషలో మన యొక్క వికృత భాషలో దొమ్మర్ లంజ. దొమ్మర్ లంజని ఎక్కడ పెట్టేటోళ్ళు, సభ్య సమాజం దగ్గర పెట్టేటోళ్ళు కాదు, ఎందుకంటే ఆ యొక్క వాళ్ళ నీడ కూడా తాకడానికి ఇష్టపడేటోళ్ళు కాదు, ఎందుకంటే అంత నీచ పని చేసేటోళ్ళు వాళ్ళు. ఒళ్ళమ్ముకోవడం అంటే అంతకంటే నీచ పని నా దృష్టిలో భూమి మీద లేదు, ఎందుకంటే నీకు బ్రెయిన్ లేదు, కాలు చేయి లేవని నువ్వు లిటరల్లీ ఒప్పుకుంటున్నావు. నీకంటే ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్ బెటర్ ఓకే, హ్యాండిక్యాప్డ్ పర్సన్ అట్లీస్ట్ అదేంది టీవీ ఇంకా ఒకప్పుడు ఏది వాళ్ళకి ఇది ఇచ్చేటోళ్ళు ఏమంటారు టెలిఫోన్ బూతులు అట్లా ఏదో కష్టపడి లేబర్ పని చేసుకుని ఏదో పని చేసుకొని బతుకుంటారు, కాలు చేయలతోటైనా పని చేసుకుంటారు, లేకపోతే ఏది బ్రెయిన్ యూజ్ చేసి డాక్టరో కంప్యూటరో పైలట్ ఇట్లా అయ్యేటోళ్ళు. నువ్వు కాలు జైలు పని చే కాలు జైలు నీ దగ్గర లేవని నువ్వే ఒప్పుకుంటున్నావు, నాకు కాలు జైలు లేవని ఒప్పుకుంటున్నావు లంజవి, అదే విధంగా నాకు దగ్గర బ్రెయిన్ లేని ఒప్పుకుంటున్నావు. కాలు జైలు బ్రెయిన్ తీసేస్తే ఏం పాడైంది, ఏం పాడైంది, బొక్కలే కదా మిగతా, ఇదన్నీ బొక్కలే కదా, మిగిలింది ఏమున్నది నీ దగ్గర, నీ దగ్గర చెస్టే కదా, అంటే కొవ్వు పదార్థమే కదా, ఆ కొవ్వు పదార్థాన్ని నువ్వు ఏం కష్టపడకుండా వచ్చినటువంటి ఆడతనాన్ని అమ్ముకోవడం అంటే అంతకంటే భూమి మీద నీచబత్వం ఏముంటుంది, అందుకే దాన్ని దొమ్మర్ లంజలు అన్నారు కాబట్టి దొమ్మర్ గుడిసెలు దూరం పెట్టిరు, ఊరు కవతలు పెట్టిరు, ఊరి సభ్య సమాజంలో వాళ్ళకి వాల్యూ ఇవ్వలేదు, దూరం పెట్టిరు. మరి ఆ దొమ్మర్ లంజ పని చేసుకుంటా నేనేదో ఘనకార్యం చేస్తున్నా అన్నట్టు నేను మాట్లాడుతుంటే మరి నేను ఏమంటారు ఈ లంజ, అట్లాంటిది నా గురించి మాట్లాడుతాట లంజ, నీకు మాట్లాడే అర్హత లేదా లంజ, చూద్దాం ఏం మాట్లాడింది ఆ దొమ్మర్ లంజ. ఏదబ్బా ఒక్క నిమిషం, అరే రాజు బుడ్డగా, నువ్వు నాకు బాగా నెగటివ్ పబ్లిసిటీ ఇస్తున్నావు, చాలా చాలా థాంక్స్. ఒక్క నిమిషం, మేము అరే రాజు బుడ్డగా, నువ్వు నాకు బాగా నెగటివ్ పబ్లిసిటీ ఇస్తున్నావు, చాలా చాలా థాంక్స్. మేము నీకు చాలా చాలా ఏంటో డబ్బులు ఇచ్చి మరీ నీతో నెగటివ్ పబ్లిసిటీ చేయించుకున్నట్టు ఉంది, అయినా కానీ నా పేరు మీద నువ్వు ఫేమస్ అవుతున్నావు, బతుకు ఎంతో మంది బతికారు నా మీద, నువ్వు కూడా బతుకు, నువ్వు తినే ప్రతి మెతుకు మీద నా పేరు పెట్టుకుని డబ్బులు సంపాదించుకునే యూట్యూబ్ ఛానల్స్ మీద మీరందరూ మీరు తినే ప్రతి మెతుకు మీద శ్రీరెడ్డి అని రాసుకుని బతకండి రే. సరే ఈ లంజే, ఈ లంజే ఇది ఓకే, బజార్ లంజే, దాని శరీరం మీద ఒక పెడితే ఒక పైసా రాలేదు, ఆ లంజం పేరు మీద నేను బతుకుతున్నా అంట. ఏం బతుకుతున్నా నేను,
నేను యూట్యూబ్లో పెట్టింది లేదు, నేను ఒక రూపాయి సంపాదించింది లేదు, ఫేస్బుక్లో పెట్టి ఫేస్బుక్లో నాకు తెలిసి పైసలు ఇగడాడు. ఓకే, ఏం సంపాదించింది నేను? ఈ లంజ మీద ఎవడు సంపాదిస్తాడు? ఇదే లంజే ఆ యొక్క ఇప్పుడు కరుణా అనేది మనమని పటాయించాలని ట్రై చేస్తుందంట. అంతకుముందు సురేష్ బాబు చిన్న కొడుకుని పటాయించింది, వాళ్ళని యంగ్స్టర్స్ని వాళ్ళు ఈ యొక్క ఆడ ఏదో ఒకసారి ఏదో చూద్దాం ఇది ఎట్లా ఉంటుంది అని ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది, ఏదో ఒక బలహీన మూమెంట్లో వాళ్ళని పైసలు ఉన్నాళ్ళని పటాయిస్తుందంట. పటాయించి వాళ్ళని ఆ యొక్క ఇప్పుడు కోన వెంకట్ ఏదో విషయం ఆయనని ఇతని చేసి ఇట్లా ఉంటారు కదా. దానంతట అదే ఆఫర్ ఇస్తుంటే అనుభవించాలని వచ్చేటోళ్ళు ఉంటారు, ఒకసారి చూద్దామనేటోళ్ళు. అట్లాంటి వాళ్ళని పైసలు ఉన్నాళ్ళని చూసి వాళ్ళతోటి ఒకసారి ఎంజాయ్ చేసినాక అది వాళ్ళకి తెలియకుండా రికార్డ్ చేస్తుందంట. ఇలా చేసి అవి ఇక పైసలు డిమాండ్ చేస్తుందంట, నువ్వు పైసలు ఇవ్వకపోతే బయట పెడతా. అట్లా అమెరికాలో అయినా అది చేసిందంట, ఇండియాలో అయినా అది. అమెరికాలో $200 ఛార్జ్ చేసిందంట ఒక్కసారి అది వేస్తే. ఓకే, సో ఆ $200 ఛార్జ్ చేసింది. ఉంటారు కదా యువకులు ఉంటారు కదా, శ్రీరెడ్డి అంటే దాని పేరు, ఇప్పుడు దాని పేరు శ్రీరెడ్డి కాదు, దాని ఒరిజినల్ పేరు అది చెప్పుకోలేని దుస్థితిలో ఉంది. దాని పేరు మల్లిడి విమలారెడ్డి. ఓకే, దానికి ఒరిజినల్ పేరు చెప్పుకోలేని దుస్థితిలో ఉంది. దానికి పెళ్ళి అయింది, దాని మొగడు ఏది విజయవాడలో ఉంటాడు, 46 ఏళ్ళ పైన ఉంటుంది. దాని కూతురు MBBS అవుతుంది, అంటే 20 ఏళ్ళ పైన కూతురు ఉంటుంది, 20, 25, 25, 22. ఓకే, ముసల్ముండా. ఇక అది మొత్తం ఆర్టిఫిషియల్ చేయించుకుంది, కింద నుంచి పైదాకా అన్ని ఆర్టిఫిషియలే. బోటాక్స్ చేయించుకున్నది, అలా సిలికోన్ ఏమో పెట్టుకున్నది వాటిలో, అవి ఒరిజినల్ కాదు. అంత మామూలు దానికి 5 ఫీట్లు 5 అడుగులు కూడా లేదు అది. ఓకే, 5 అడుగులు లేని దాని శరీరానికి మిగతా అన్ని నార్మల్ గుండి పార్ట్లు అది ఒక్కటి పెద్ద పెద్దగా ఎందుకు ఉంటాయి? అది ఆర్టిఫిషియల్గా పెట్టించుకున్నది, అవి ఒరిజినల్ కాదు. ఓకే, ఈ గాడి కొడుకులు ఆ ప్లాస్టిక్ వస్తువుల కోసం పోతున్నారు. చిత్తన వాళ్ళకి చిత్తకార్తి కుక్కలు లేక ఆడదాన్ని చూడనట్టుగా వాళ్ళు ఒక అమ్మాయిని ప్రేమించరా, దుమ్మరదాని దగ్గర పోతే ఏమొస్తుందిరా గాడిద కొడుకులారా? వీళ్ళకి తెలియలేదు చిత్తన కొడుకు. మన ఇండియన్స్కి ఎక్కువ మందికి, ఈవెన్ అమెరికాలో ఉండే గాడిద కొడుకులు కూడా ఇండియన్స్. ఓకే, వాడు సాఫ్ట్వేర్ చేస్తాడు, పెద్ద పెద్ద పేర్లు చెప్పుకోవడానికి పెద్ద పెద్దగా ఉంటాయి, కానీ వానికి పెళ్ళాం ఉంటుంది. ముసల్నా కొడుకులు ఉంటారు, అయినా కానీ అది చేయల పైసలు ఉంటాయి కానీ ఇట్లాంటి దాని దగ్గర లంజల దగ్గర పోతారు. లంజల దగ్గర పోతే ఏం సుఖం వస్తుందిరా గాడిద కొడుకులారా? నీ పెళ్ళాంతో ఎంజాయ్ అయ్యి, లేదు అంటే ఒక అఫేర్ పెట్టుకో, ప్రేమించు, దాంతో నీకు ఎమోషనల్ కనెక్షన్ లేకుండా లంజ దగ్గర పోతే ఏం సుఖం వస్తుంది? ఈ లంజ కొడుకులని నాకు తెలియదు, పేరుకు మాత్రం పెద్ద పేరు చెప్పుకుంటారు, ఇంకా లంజ దగ్గర పోతున్నారు. సో ఆ క్రమంలో $200 ఛార్జ్ చేసిందంట ఒకసారి దాన్ని దెంగితే. ఓకే, అది ఛార్జ్ చేసిన జరిగిపోకుండా రికార్డ్ చేస్తుందంట, రికార్డ్ చేసి ఇయ్యకపోతే బయట పెడతా అని $2,000 $3,000 ఛార్జ్ చేసిందంట అది లంజ అమెరికాలో. అది ఆష్బర్న్ ఈ తెలుగు సంఘాలలో చేస్తే వాళ్ళ పిల్లలకు తెలిసినాయి, ఈ తెలుగు సంఘాల యొక్క వాళ్ళ యొక్క పిల్లలకు తెలిసినాయి, సో కాల్డ్ పెద్ద మనుషులు తెలుగు వాళ్ళు ఇక్కడ అమెరికాలో తెలిస్తే వాళ్ళ మహిళలందరూ ఈ దొమ్మర్ లంజని ఈ సభ్య సమాజంలో ఉండొద్దు అని చెప్తే ఎలగొట్టిరట. ఎలగొడితే సాయిబాబా గుళ్ళో, వర్జీనియాలో సాయిబాబా గుళ్ళో దాక్కున్నది అది లంజ. ఇది పరిస్థితి దీన్ని అమెరికాలో. ఓకే, దానికి సంబంధించి ఎన్ని పైసలు అట్లా కోన వెంకట్ దగ్గర 50 లక్షలు వసూలు చేసిందంట, సురేష్ బాబు దగ్గర కూడా 1 కోటి మరి ఎంతనో వసూలు చేసింది. ఓకే, అట్లా ఇప్పుడు కరుణ అనేది మన్మోహన్ దగ్గర పడ్డది. ఇది చేసి దీని దగ్గర ఆడి కారు ఉంటుంది. ఇది ఏం చేస్తే ఒక సినిమా దీన్ని ఆడలేదు, ఒక సినిమాలో దీన్ని పెట్టుకుంటే ఎవడు పైకి రాలేదు. ఇది దీనివల్ల ఒక ఇప్పుడు బిజినెస్ వాడు సినిమాలు ఎందుకు పెట్టుకుంటాడు? గంగవ్వను పెట్టి సినిమా తీస్తాడు, చిన్న పిల్లల్ని పెట్టి సినిమా తీస్తారు చైల్డ్ హీరోగా. ఓకే, బాల చిత్రాలు కూడా వచ్చినాయి బాలల మీద. ఎవడైనా సినిమా మీద అన్ని 100 కోట్లు 1000 కోట్లు ఎందుకు పెడతాడు? 10 కోట్లు అయినా ఎందుకు పెడతాడు సినిమా మీద? నిన్ను పెట్టుకుంటే సినిమా ఆడుతుందంటే పెడతాడు, సింపుల్ యాజ్ దట్. అంతేగాని బట్టలిపితే పెడతా అంటే మస్తు మంది ఉన్నారు బట్టలు పెట్టరు. దీనికంటే అందంగా ఉన్నవాళ్ళు, దీనికంటే అన్ని విధాలు మంచిగా ఉన్నారు, మస్తు మంది ఉన్నారు బట్టలు పెట్టరు, కానీ పెట్టరు అట్లా పెట్టనే పెట్టరు. నువ్వు నిన్ను పెట్టుకుంటే, నేను 2 కోట్లు పెడితే, 10 కోట్లు పెడితే, 100 కోట్లు పెడితే నాకు పెట్టిన పెట్టుబడి వస్తుంది, లేకపోతే నాకు లాభం వస్తుంది అని అనిపిస్తే పెడతాడు. గంగవనైనా పెట్టుతాడు, కనకవన్ పెట్టి కూడా పాటలు రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని అందం చూసి పెట్టరు. ఈ లంజకు 1% చేసేదే దొమ్మరి పని, చేసుకోయే ఈ భూమి మీద చెడగొట్టిన నువ్వు నాకని అర్థమవుతుంది. కానీ నాలాంటి మంచి వ్యక్తిని తిట్టే అర్హత కూడా లేదే నీకు లంజకి, ఎందుకు తిడుతున్నావో నాకు అర్థం కాదు. నీ తెలుగు రాలేదు, నేను జగన్ అధికారంలో ఉన్నాడు కాబట్టి జగన్ యొక్క పాలసీస్ మీద మాట్లాడతా. నువ్వు వైసీపీకి నువ్వు అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కాదు, అయినా నీకెందుకు లేస్తున్నది? లేకపోతే ఆ పంచ ప్రభాకర్ గారికి ఎందుకు లేస్తుంది? మీరు అఫీషియల్గా వైసీపీ మెంబర్షిప్ తీసుకోండి, మాట్లాడండి, అది మేక్ సెన్స్ ఉంటుంది. మీరు వైసీపీలో అఫీషియల్గా ఏం లేరు,
ఎక్కడో మూలలో కూర్చుండి పొక్కల కూర్చుండి నాలాంటి మంచి వ్యక్తిని తిడతా అంటే తోలు తీస్తా లంజే తోలు తీస్తా అర్థం ఒక ఆడిది అది ఏం మాట్లాడుతున్నది అది ఎంతవరకు కరెక్ట్ అది నేనట్లా తిట్టవచ్చు బర్రె పెదాల దానా కనిపించే పెదాలు ఇట్లున్నాయంటే ఇంకో దగ్గర పెదాలు ఎట్లా పాడేనియో దానికి ఏం రోగం వచ్చిందో గాలి అంజ దగ్గరికి ఎందుకు పోతున్నారో అది దాని దగ్గరకు వస్తేనే కంపు వాసన వస్తుందేమో ఈ గాడిది కొడుకుకి అర్థం కాదు అట్లా వంద తిడతా నేను దాన్ని కదా నీ శరీరం అంతా ఐదు అడుగులే ఉన్నావు మరి అవి ఎందుకే పెద్దగా ఉన్నాయి మరి ప్లాస్టిక్ ఎందుకు పెట్టించుకున్నావు నీ శరీరంలో న్యాచురల్గా ఉండే కొవ్వు పదార్థం సరిపోదే గట్ల ఉండదు లంజ కథ ఈ లంజకి నేను చెప్పిన మేం పద్మశాలి అని చెప్పిన ఇది మళ్ళీ లంబాడి అంటది మళ్ళీ లంబాడి వాళ్ళకి వెనకగా ఉంది అంట నీ వెనక కాదే ఈ లంజకి కాదు ఎవరికైనా చెప్తున్నా మన పూర్వీకులు ఎవరైనా చూడండి కోణార్క టెంపుల్ పోండి ఇంకా ఏ టెంపుల్ కన్నా పోండి ఏ టెంపుల్ కన్నా పోండి ఎక్కడ పోయినా మన ఆడ మగకి బట్టలు లేకుండానే ఉన్నాయి వెనకట ఎవ్వరు కూడా బట్టలు వేసుకోలే నువ్వు వెనకటి వాళ్ళ యొక్క జీవన విధానం చూడండి ఇప్పటికి కూడా కొన్ని అడవులలో పోతే శ్రీశైలంలో కొన్ని ఇది శ్రీలంకలో కొన్ని అడవులు ఉన్నాయి అమెజాన్లో కొన్ని అడవులు ఉన్నాయి కొన్ని ప్రాంతాలకు పోతే ఇప్పటికి కూడా బట్టలు వేసుకోరు ఓకే మన పూర్వీకులు కూడా బట్టలు వేసుకోలే బట్టలు వేసుకునే కాన్సెప్ట్ వచ్చింది ఈ యొక్క వాతావరణం నుంచి రక్షించుకోవడానికి మాత్రమే ఏ జంతువులు కూడా బట్టలు వేసుకోవు వాళ్ళకి ఉన్ని ఫర్ ఉంటుంది కాబట్టి ఏది ఏమో చెప్పింది అది లంజ ఏది బట్టలు వేసుకో మగవాడి కాదు ఎక్కడైనా బొమ్మలు గీసినా ఎక్కడైనా ఏది ఏమంటారు మన శిల్పాలు చెక్కినా కానీ ఒక కేవలం ఆడదానికి బట్టలు లేకుండా వేసి మగవాడికి బట్టలు వేసి చెక్కిర్రా ఎక్కడన్నా చెప్పండి ఆయా కాలంలో ఉన్నటువంటి జీవన విధానాన్ని నెక్స్ట్ జనరేషన్కి ఆ నాలెడ్జ్ పోవడానికి మనకి ఇప్పుడు అంటే పుస్తకాలు రాస్తున్నారు భద్రపరుస్తున్నారు కంప్యూటర్లు ఉన్నాయి లేకపోతే స్పెషల్గా స్టోరేజ్ సిస్టమ్స్ ఉన్నాయి అట్లా చేస్తున్నారు అప్పుడు ఏముండే అప్పుడు లేకుండే కదా ఈ సిస్టమ్స్ కాబట్టి నెక్స్ట్ జనరేషన్కి ఆ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ కావాలంటే రాళ్ళ మీద చెక్కేవారు శిల్పాలు కానీ వాళ్ళ యొక్క స్క్రిప్చర్స్ కానీ శాసనాలు కానీ ఏదన్నా కానీ రాళ్ళ మీద చెక్కేవారు ఆ విధంగా నువ్వు ఎక్కడికైనా పోదాం తమిళనాడు పోదాం మధ్యప్రదేశ్ పోదాం ఇది కోణార్క టెంపుల్ ఒడిస్సా పోదాం ఎక్కడెక్కడైతే హిందూ కల్చర్ ఎక్కడెక్కడైతే డామినేంట్ ఉందో అక్కడ పోదాం ఏ గుడికన్నా పోదాం అప్పటి జీవన విధానాన్నే చెక్కాను అక్కడ అప్పుడు ఏం వేసుకుంటాను బట్టలు వేసుకోకపోతుండే మగోడైనా ఆడిదైనా బట్టలు వేసుకోకపోతుండే ఇలా షేయికి బట్టలు లేవని చెప్పి అయ్యో నా షేయిని అందరు చూస్తున్నారు షేయికి ఏమైంది అని ఫీల్ అయితే లేం కదా చెయ్యిలా ఇదే తోలు కదా ఏడైనా గదే కదా ఏ భాగమైనా గదే కదా ఆ మహిళలని వీళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలన్న ఉద్దేశంలో కొంతమంది వీళ్ళని చాలా పవర్ఫుల్ ఉన్నారు మనకంటే ఇంటెలిజెంట్ ఉన్నారు మనకంటే స్ట్రాంగ్ మైండ్ ఉంది అని చెప్పి వీళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలని చెప్పి వాళ్ళ కొవ్వు పదార్థాన్ని బాడీ కాన్షియస్ చేసి కూర్చుండబెట్టారు ఆడవాళ్ళు బద్ధకస్తులైన ఆడవాళ్ళు ఈ యొక్క ఒళ్ళు ఈ వల్ల ఏం కష్టపడకుండా వచ్చిన కొవ్వు పదార్థాన్ని అమ్ముకుంటున్నారు అట్లాంటప్పుడు నీ శరీరం నువ్వు మొత్తం బట్ట నంగా వచ్చినా నాకు 1% ఫీలింగ్ ఉండదు నా దృష్టిలో కాలు చేయంతనో మిగతా భాగాలు కూడా గంతనే ఒక ఆడమగ ప్రేమించుకుంటే ఆ ఎమోషన్ కనెక్ట్ అయితే నువ్వు వాళ్ళ సెక్స్ చేసుకుంటావా ఏం చేసుకుంటావా అనేది వేరే వచ్చుట ఇట్ ఈస్ ఎ స్టిమ్యులేషన్ ఆఫ్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ సెక్స్ అనేది మన యొక్క సైన్స్ భాషలో చెప్పాలంటే ఇట్ ఈస్ ద స్టిమ్యులేషన్ ఆఫ్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ మసాజ్ అనేది చేసినా ఓకే ఆ యొక్క ఈ నర్వస్ సిస్టమ్ యొక్క కొన అంచులు ఎక్కడెక్కడైతే పెరిఫెరీ ఉంటాయో అంటే బయటకు ఉంటాయో అక్కడే ఎక్కువ స్టిమ్యులేట్ అవుతాయి యాజ్ సింపుల్ యాజ్ దట్
ఓకే అది శరీరంలో ఎక్కడెక్కడైతే ఓపెనింగ్స్ ఉన్నాయో ఎక్కడెక్కడైతే ఆ పొర పల్చగా ఉందో అక్కడక్కడ ఆ నర్వస్ సిస్టమ్స్ ఎడ్జ్ ఎండ్లో ఆ స్టిములేట్ ఎక్కువ అవుతాయి కాబట్టి ఆ ఎగ్జైట్మెంట్ జరుగుతుంది అంతే ఇట్ ఈస్ ద సిములేషన్ ఆఫ్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ సెక్స్ అంటే అది ఒక మనిషికి ఇంకో మనిషికి ఎమోషనల్ కనెక్ట్ అయినప్పుడు జరిగే స్టిములేషన్ జరిగే ఆ యొక్క ఉద్రే అది డిఫరెంట్ ఉంటుంది ఆ బ్లిస్ఫుల్ స్టేట్ అనేది రావడం అనేది అది వేరేది అంటే నీకు సెక్స్ ని కూడా సరిగ్గా ఎంజాయ్ చేయడం రాను లంజే ఒళ్ళమ్ముకునే లంజే నువ్వు నా గురించి మాట్లాడతావు బోసిడి ముండ ఈ నీ దగ్గరకు వచ్చే లంజ కొడుకులకి సెక్స్ ని ఎట్లా ఎంజాయ్ చేయాలో తెలియని లంజ కొడుకులకి లంజలు నా గురించి మాట్లాడే అర్హత ఉందా బోసిడి ముండలు బోసిడి ముండ కొడుకులు అమ్ముకుంటారా అది అమ్ముకునేది కాదు ఒక మనిషికి ఇంకో మనిషికి ఎమోషన్ కనెక్ట్ అయినప్పుడు జరిగే అది ఒక ఎమోషన్ కనెక్షన్ తో చేసే పని అది లంజలకు తెలియదు లంజ కొడుకులకు తెలియదు కాబట్టి అది ఇల్లీగల్ అని పెట్టారు ఇల్లీగల్ ఇల్లీగల్ చేసినప్పుడు అది క్రైమ్ అవుతుంది మీరు క్రైమ్ చేసుకుంటా మంచి వ్యక్తి మీద బురద తగులుతా అంటే చెప్పు తీసుకొని కొడతా లంజే నువ్వు నా ముందట కనబడితే ప్రతి ఆచారాన్ని ప్రతి సాంప్రదాయాన్ని నేను గౌరవిస్తా ఎవరికి పేర్లు పెట్టే టైప్ నేను కాదు మీ ఇంట్లో ఆడోళ్లే లేరు కదా మర్చిపోయాను నేను అందరూ వదిలేసి నీకు పెచ్చదెంగిందని చెప్పి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలని చెప్పేసి వెళ్ళిపోయారు సో లంజ ఉడగా ఇదిగో చూసుకో ఎంత బాగా చూసుకుంటావో చూసుకో నేను ఇలాగే వేసుకుంటా నీకేంట్రా నేను రాజకీయాల్లోకి వచ్చేసాను అనుకో అప్పుడు నా డ్రెస్సింగ్ మార్చుకుంటా ఏం చూసుకోవాలి నేను నీ ప్లాస్టిక్ వస్తువులను ఏం చూసుకోవాలి నీ సిలికోన్ యొక్క అవేం నేనేం చూసుకోవాలి నువ్వు నేను చెప్తున్నా కదా నంగా తిరిగినా నువ్వు లంజే అనేది తిడతా నేను కాలా పెడతా బొంద పెడతా నా ముందట అట్లా బట్టలు ఇప్పుకొని తిరిగితే ఆమె చెప్తుంది ఒక ఆమె తమిళ నువ్వు హైదరాబాద్ చేసినావు బతికినావు కానీ లంజే నువ్వు తమిళనాడులో ఇట్లా అట్లా ఏ రోడ్డు మీదకి వచ్చి బట్టలు ఇప్పు ఉప్పు కారం వేస్తారని చెప్తా ఆనే సంపేస్తారని చెప్తున్నది మన సభ్య సమాజంలో కొన్ని నియమాలు పెట్టుకున్నాం ఎనకట అది తప్పు అనిపించలేదు ఇప్పుడు మన సభ్య సమాజంలో కొన్ని నియమాలు పెట్టుకున్నాం ఇట్స్ ఏ క్రైమ్ సోషల్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తే బట్టలు కొన్ని కొన్ని దేశాల్లో ఏది పై వస్త్రం లేకపోయినా అది క్రైమ్ కాదు కెనడా కొన్ని దేశాల్లో కానీ మిగతా చాలా దేశాల్లో కొన్ని చట్టంలో రాసిర్రు ఏది ఆడవాళ్ళకి ఏమి ప్రైవేట్ పార్ట్స్ ఉంటాయి మగవాళ్ళకి ఏమి ప్రైవేట్ పార్ట్స్ ఉంటాయి అని చట్టంలో రాసిర్రు ఓకే సో అప్పర్ బాడీలో ఆడవాళ్ళకి మూడు జాగాలు ప్రైవేట్ పార్ట్స్ అని రాసారు ఓకే కింద ఫ్రంట్ బ్యాక్ అదేవిధంగా ఈ బ్రెస్ట్ ఓకే నిప్పుల్స్ అది ప్రైవేట్ పార్ట్స్ అని రాసారు ఆడవాళ్ళకి చట్టంలో అదే మొగోళ్ళకి అయితేనేమో కింద ఉండేది పైనది కాదు ఓకే ఇది చట్టంలో ఉన్నది ఆ చట్టానికి వ్యతిరేకంగా నువ్వు బట్టలు ఇప్పితే న్యూసెన్స్ కింద నేను లోపల వారేయచ్చు అంటే కేసీఆర్ అనేటోడు ఏది మరి నాకు తిట్టాల్సి వస్తుంది కేసీఆర్ గారు నువ్వు తెలంగాణలో హైదరాబాద్లో అది మా దాని ముందట బట్టలు ఇప్పితే అది న్యూసెన్స్ కింద రాదా దాన్ని ఎందుకు లోపల వారేయలే కేసీఆర్ గారు నీకు తెలియలేదు నేను తిడుతున్నా నేను ఓకే నీకు పెద్ద నా మా తండ్రి వయసు అయినప్పటికీ నువ్వు దాన్ని ఎందుకు లోపల వారేయలేదు బట్టలు ఇప్తే ఇట్స్ ఏ న్యూసెన్స్ ఇట్స్ అగేన్స్ట్ ద లా అట్లాంటి లంజ వచ్చి నాకు ముచ్చడి చెప్తుందంట మరి గీడెందుకే నీవు బట్టలు ఇప్పే అంత సోకుంటే ఆ ఫోన్ మూవీస్ ఉన్నాయి కదా అలా మస్తుమంది యాక్ట్ చేస్తారు కదా పూనం పాండే లాంటి వాళ్ళు కదా లేకపోతే స్వాతి నాయుడు లాంటి వాళ్ళు మరి గల్లా చేసుకో అయిపోయా దొమ్మర లంజే నువ్వు గా ఫోన్ స్టార్ పనికి వచ్చే లంజవి నువ్వు రాజకీయాల్లో వచ్చి మా యొక్క ఎంబీఏలు చదివిన అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు ఎంఏలు చేసిన వాళ్ళు బీఈడీలు చేసిన వాళ్ళు వ్యాపారస్తులు మా యొక్క రైతులు మేమందరం పొద్దుగాలు వేసి పనిచేసి కట్టే ట్యాక్స్ డబ్బుల్ని నువ్వు రాజకీయాలకు వచ్చి నీ దొమ్మర లంజ చేయలే ఫోన్ స్టార్ చేసే లంజ చేయలే పెడతామా మా అందరి భవిష్యత్తు తీసుకోవాలి నువ్వు రాజకీయాలకు వస్తుంటే మేము చూసుకుంటా కూర్చుంటామా దొమ్మర దాని లెక్కుండు ఆలోచించండి మీ పైసలు అన్ని తీసుకొని ఇది రాజకీయాలకు వస్తుందండి ఇంకా ఫోన్ చేసి బూతు చేసి సరిపోలేదు లంజకి దాన్ని ఎవడో ఒకటి సంపేస్తాడు చూడండి తిక్కలేసినాడు కళ్ళు అద్దాలు ఇలా 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 పెట్టుకుని అని చూస్తావు కదరా గుడ్డి లంచా కొడక నువ్వు నాకు పేర్లు పెట్టేది ఏంటంటే పూకు లంచా కొడక రోజు నా పేరు తలుచుకుని పొద్దునే లేస్తున్నావు కాబట్టి ఇదిగో నా కాళ్ళు దండం పెట్టుకో ఇచ్చినావు కొంటా
సో అర్థమైందా? దొమ్మరి లంజే, ఊర్పక్కీర్ లంజే, బర్రె పెదాల లంజే. ఓకే, ఎందుకు సభ్య సమాజంలో చదువుకోని లంజే, ఎందుకు పనికిరాని లంజే, అది దానాన్ని తిట్టే అర్హత లేదు. ఓకే, అంతకంటే నేను ఇంకా ఏం తిట్టాలి మిత్రులారా? దాన్ని చూస్తుంటే నాకు ఒక రకమైన కోపంతో కూడిన జాలి అనేది వస్తున్నది. ఎట్లా ఇట్లాంటి వాళ్ళు ఎట్లా పుడతారు భూమి మీద అని నాకు డౌట్ వస్తుంది. అట్లా అట్లాంటి మరి వాళ్ళ అమ్మ అట్లా లేదు, మళ్ళీ వాళ్ళ అమ్మ మంచిగా ఉంది. ఓకే, బాదాం పప్పు అంటే ఏమన్నా అర్థం ఉందా? నువ్వు ఒరిజినల్ నీ దగ్గర ఏం లేదు, అది ఏం మాట్లాడుతుంది, ఎందుకు మాట్లాడుతుంది? భూమికి భారం ఇలా అంజే. ఓకే, సో ఇంకోటి ఇంకేది చెప్పింది నాకు, ఈయన కూడా తిడుతుంది పాపం, నారా లొకేషన్ కూడా తిడుతుంది. ఏమో తిట్టిందప్ప, చూద్దాం ఉందా ఇది. నారా లోకేష్ కుక్క అంటది, కొడాలి నాని మంచోడా అంటది. మీకే తెలవాలి, మీరే ఎట్లా భరిస్తారు ఈ లంజని. అది మరి ఆంధ్రప్రదేశ్కి ఎందుకు రాదు, హైదరాబాద్కి ఎందుకు రాదు, చెన్నైలో ఎందుకు పోయి దాక్కున్నది ఈ లంజే? మళ్ళీ చెన్నైలో కూర్చుంటే తెలుగు మాట్లాడుతుంది, మళ్ళా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజారెడ్డి గారు చనిపోయింది, మీ నాన్నగారు ఉన్నప్పుడే. అలాగే ఈ రోజు బుర్ర ఎక్కడ పెట్టుకుంటావో అక్కడ పెట్టుకో. ఇంకోటి చెప్పనా, నీకు ముఖ్యమంత్రిగా కాదు కదా సర్పంచ్ గా కూడా గెలవవు. నువ్వు ఎంత మీ నాన్న బేసికల్ గా ఏంటంటే లోకేషన్ తిడుతుంది. ఆ లోకేష్ మొన్న అన్నాడు కదా ఆ ఇద్దరు సర్పంచ్ చచ్చిపోతే, సో మొత్తం టీడీపీ వాళ్ళే చంపేశారని మళ్ళీ ఉల్టా చెప్తుంది. నాకు తెలిసిన కాదు ఫ్యాక్షనిజం కల్చర్ టీడీపీలో లేదు. ఈ ఫ్యాక్షనిజం ఉన్నదంతా ఈ వైసీపీలనే, చంపుకునే కల్చర్ ఉన్నదంతా ఈ వైసీపీలనే. పొద్దుగాలు వేస్తే వాడు అమెరికాలో ఉన్నా నన్ను బెదిరిస్తున్నావు, సంపుతో ఇది చేస్తా అది చేస్తా అని. ఇండియాలో ఉన్న వాళ్ళనే అదే చేస్తున్నావు. నువ్వే చంపినావు నీ బాబాయ్ని కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమో సిబిఐ ఎంక్వైరీ కావాలన్నాడు, ఇవాళనేమో సిబిఐ ఎంక్వైరీ వద్దంట వివేకానంద రెడ్డి గారి విషయంలో. ఎవరు చచ్చిపోయినరో తెలుసు వాళ్ళ కుటుంబ సభ్యులకు, షర్మిల గారికి కూడా తెలుసు ఎవరు చంపినరో. సునీతారెడ్డి వివేకానంద రెడ్డి గారి కూతురు, ఆమె లీగల్గా ఫైట్ చేయడానికి పోతే ఎందుకు నీకు అవసరమా అంటున్నారు. అది జగమెరిగిన సత్యం. రాజశేఖర రెడ్డి గారినైనా తన తండ్రినైనా చంపింది జగన్ రెడ్డి అని చెప్తున్నారు. ఆయన తండ్రి చనిపోయిన మూడో రోజుకే నన్ను ముఖ్యమంత్రి ఏమని అందరి దగ్గర సంతకాలు పెట్టి అడుగుతాడు సోనియా గాంధీని. సోనియా గాంధీ పుట్టిన 16 నెలల లోపల వారేది కదా, తన తండ్రిని అంత విలువిచ్చిన తల్లి ఈయన లోపల వారేది కదా. వీడు అక్కడ పాదయాత్ర చేస్తుంటే రోషయ్య గారు, కొనతాల రామకృష్ణ గారు వీళ్ళందరూ పోయి ఆ యొక్క సోనియా గాంధీని కలిసారంట మన యొక్క ఆంధ్రాలో. అప్పుడు ఆమె ఒరిస్సాకు పోతుంటే మా ఒరిస్సా ఎయిర్పోర్ట్లో కలిసారంట. కలిస్తే పాదయాత్ర చేస్తుండ్రు జగన్ అంటే నాకెందుకు చెప్తుండ్రు అన్నదంట. అంటే ఆమె కాంగ్రెస్ అధిష్టానం చెప్పినట్టు 1% వినలేదు వీడు. వీడు మళ్ళీ అన్ని అన్యాయాల అక్రమాలు చేసిండు కాబట్టి లోపల వారేశారు. ఓకే, మళ్ళీ కాంగ్రెస్ వస్తే లోపల వారేస్తారు కాబట్టి ఇది ఈ నోరుకి ఎట్లా వస్తే అట్లా మాట్లాడుతుంది ఇలా అంజే. ఆ విధంగా రాజశేఖర రెడ్డి గారినైనా వివేకానంద రెడ్డి గారినైనా రాజారెడ్డి గారిని ఈ చంపుకునే కల్చర్ తమా పరభేదం లేకుండా వాళ్ళ షెల్లే కూడా భయపడి తెలంగాణకు వచ్చిందని నేను విన్నా షర్మిల గారు. ఓకే, చంపుకునే కల్చర్ వీళ్ళ కుటుంబంలోనే ఉంది. ఇక వీళ్ళని ఎవ్వడు చంపేటోడు లేడు. ఇక వీడు మళ్ళీ పొద్దుగాలు వేస్తే లొకేషన్ తిడతా ఉన్నాడు. వాళ్ళు చదివిన చదువుకి మీరు అర్థమే లేదు వీళ్ళు మాట్లాడే మాటలకి. అందుకే నేనేమంటున్నా, వైసీపీ అఫీషియల్ పీపుల్ తిట్టవచ్చు కదా, ఈ లంజతో ఎందుకు తిట్టిపిస్తారు వైసీపీ వాళ్ళు? అర్థం చేసుకోండి. ఈరోజు మీ రాజకీయాల గురించే మాట్లాడారు, నందమూరి కుటుంబాన్ని ఏం చేశారు మీరు? నందమూరి కుటుంబాన్ని ఎవ్వరేం చేయలేదు. ఓకే, ఉన్నది లేకపోతే వాళ్ళ కొడుక్కి బాలకృష్ణ కూతురు ఇయ్యారు కదా, బ్రహ్మిణికి ఇయ్యారు కదా, బ్రహ్మిణే కదా ఇప్పుడు అన్ని వాటికి హెడ్ ఉన్నది. ఎవ్వరేం దొక్కలేదు, ఎవ్వరిని దొక్కలేదు. ఓకే, పిచ్చిన పిచ్చిమండ ఇలా అంజే. పొద్దుగా లేస్తే ఏ విషయం మీద అవగాహన లేదు, అది రాజకీయాల్లోకి వస్తుందంట. ఫోన్ చేసుకో, ఫోన్ స్టార్గా చేసేది మోసం చేసేది ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేసేది మీరు.
ఈ రోజు నందమూరి తారక రామారావు గారిని చూసి టీడీపీ అనేది ఉంది. ఈ రోజు టీడీపీ ఎవరి చేతిలో ఉంది? నీలాంటి చేతగాని యదవ చేతిలో ఉంది. ఈ రోజు మా జగన్ గారిని మోసం చేసినందుకు కాంగ్రెస్ అలాగే రాహుల్ గాంధీ చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు అయిపోయి కాంగ్రెస్ లో కనీసం ఒక పిట్ట లేని పరిస్థితి చెల్లా చెదురైపోయింది. గాంధీలకు గాంధీలు పెట్టిన కాంగ్రెస్ ఎందుకు మా జగనన్నతో పెట్టుకున్నందుకు ఎంత పెద్ద పార్టీ అన్యాయం చేసినందుకు తునా తునకలైపోయింది. ఈ రోజు టీడీపీ పరిస్థితి కూడా అలాగే కాబోతుంది. వెయిట్ అండ్ వాచ్. ఇదేం తిడుతుంది? టీడీపీని తిడుతుంది, కాంగ్రెస్ తిడుతుంది, ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఎవరు అన్యాయం చేశారు అని చెప్తుంది. ఎవరు అన్యాయం చేయలేదు, ఎవరు అన్యాయం చేయలేదు. వాళ్ళ నందమూరి బాలకృష్ణ కూతుర్ని, ఏది మన యొక్క ఎన్టీ రామారావు మనవరాల్ని ఇతనికి కోడలుగా చేసుకున్నాడు, తన కూతుర్ని భార్యగా చేసుకున్నాడు. సో వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు ఇక్కడ. సో ఈ లంజకి ఏమీ అవగాహన లేదు, ఏ విషయం మీద అవగాహన లేదు. పొద్దుగాలేస్తే వరిపోయే లంజ అంటే వరుతున్నది. ఏ విషయం మీద, రాజకీయాల మీద అవగాహన లేదు. దానికి దొమ్మరి పనుడు చేసుడు తప్ప ఇంకా ఏ విషయం, బట్టలు ఇప్పే అంటే ఇప్పుతుంది తప్ప అంతకు మించి దానికి ఏ విషయం మీద అవగాహన లేదు. దానికి ఒంటి మీద బట్టలు ఉంటే బరువు అవుతాయి, గది ఒక్కటే తెలుసు దానికి. అంతకు మించి ఏ అంటే ఏమాత్రం కష్టపడకుండా వచ్చిన కోపు పదార్థం, అది కూడా రియల్ కాదు, అది కూడా రియల్ కాదు, కోపు పదార్థం కూడా రియల్ కాదు దానికి బతుకు చేయడం. సో అట్లాంటి లంజే కాంగ్రెస్ గురించి, టీడీపీ గురించి మాట్లాడుతుంది. మరి అన్నారు కదా అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు 2 టర్మ్స్ సెకండ్ టర్మ్ వచ్చినప్పుడు అయిపోయింది టీడీపీ పని, ఇక మళ్ళీ రాదు అన్నారు. మరి వచ్చింది కదా, మళ్ళీ మూడోసారి వచ్చింది కదా. ఇప్పుడు తమిళనాడు పోతే నవ్వుతున్నాడు తమ్ముడు. సో తమిళనాడు పోతే ఒక పార్టీకి ఫుల్ వస్తాయి, మొత్తం సీట్లు వస్తాయి, అపోజిషన్కి 2-3 వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ టర్మ్లో కంప్లీట్ డిఫరెంట్ అవుతుంది. రాజకీయాల్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క వేవ్ ఒక్కొక్క విధంగా వస్తుంది, అంతే కదా. అట్లా అంటే 74 ఏళ్ళ స్వతంత్రంలో 55 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది, ఎవ్రీ 5 ఇయర్స్కి ఎలక్షన్ జరిగినాయి కదా. అయినప్పటికీ మళ్ళీ 2 సీట్లు 200 పైచీలకు పోటీ చేస్తే 2 వచ్చినాయి బీజేపీకి, అట్లీస్ట్ 30-40 500 సీట్లల్లో రాలే. మరి ఇవాళ గవర్నమెంట్ ఫామ్ చేసింది, రేపు మళ్ళీ పోతుంది. యూపీఏలు వచ్చినాయి, పివి నరసింహారావు గారికి తక్కువ మెజారిటీ ఉండే. రాజకీయాల్లో ఎప్పుడు ఏమవుతుందో ఎవ్వరికి తెలియదు. ఎవరికి సీట్లు వస్తాయి, ఎవడు ఓడతాడు, ఎవడు గెలుస్తాడు, ఎవరికి తెలియదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క వేవ్ వస్తుంది, ఒక్కొక్క సమస్య హైలైట్ అవుతుంది. ఇది చరిత్ర. ఈ రాజకీయాల గురించి 1% అవగాహన లేదు ఈ లంజకి. అది కాంగ్రెస్ అయిపోయింది, ఎన్నడైపోదు, ఎన్నడైపోదు. 2 సీట్ల బీజేపీ ఇవాళ వచ్చినప్పుడు కాంగ్రెస్ ఎట్లా అయిపోతుంది? మీరు అయిపోవాలని శత విధాల ప్రయత్నం చేస్తున్నారు. మీరు ముగ్గురు ఏకమై, వైసీపీ, టీఆర్ఎస్, బీజేపీ ఏకమై కాంగ్రెస్ లేకుండా చేయడానికి, టీడీపీ లేకుండా చేయడానికి ప్రతిపక్ష మీ శక్తియుక్తులు అధికారాన్ని అన్ని మీడియాని అన్నిటినీ, ప్రభుత్వ సంస్థల్ని, ప్రజారంగ సంస్థలను అన్నిటినీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ మీ యొక్క అస్త్రశస్త్రాలన్నీ ప్రతిపక్షం లేకుండా చేయడానికి అయిపోయింది అనడానికి ప్రతిపక్ష నేతను కొనడమో, భయపట్టియడమో, కేసులు అనడమో, పైసలు ఇవ్వడమో, ప్రలోభానికి గురి చేయడమో, ఏదో రకంగా వాళ్ళని ప్రతిపక్షాన్ని ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు, లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ భ్రమలలో అయిపోయింది అని మీరు క్రియేట్ చేస్తే అయిపోదు. ప్రజల హృదయాల్లో వాళ్ళు చేసిన మంచి పనులు ఉన్నాయి, కాంగ్రెస్ అయినా టీడీపీ అయినా. కాబట్టి కాంగ్రెస్ అయినా టీడీపీ తరఫున కుక్క నిలబెట్టినా గెలుస్తారు. వచ్చే 2023లో కుక్క నిలబెట్టినా గెలుస్తారు. నేను రాసిస్తా, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కానీ లేకపోతే అన్ని ప్రతిపక్షాలు, టీడీపీ, కాంగ్రెస్, మిగిలిన అన్ని పక్షాలు కలిసి అయినా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది 2023లో చూడండి. దేశం లెవెల్లో యూపీఏ వస్తుంది చూడండి. తెలంగాణలో కూడా కాంగ్రెస్తో కూడుకున్న మిగతా వాటిని అన్ని కలిపి వస్తుంది చూడండి. నేను రాసిస్తా, గ్యారంటీకి వస్తుంది. బీజేపీ సౌత్ ఇండియాలో చచ్చినా రాదు, తెలుగు రాష్ట్రాలు రాదు. ఈవెన్ ఉత్తర రాష్ట్రాల్లో కూడా చూసినారు అక్కడ ప్రజలు, అక్కడ కూడా వ్యతిరేకత ఉంది. ఏది నార్త్ ఈస్ట్ చిన్న చిన్న స్టేట్లలో ఆ ప్రతిపక్షం వాళ్ళు కొనుక్కుంటున్నారు. అక్కడ ఎక్కడెక్కడైతే నిరక్షరాస్యత ఎక్కువ ఉందో, ఎక్కడెక్కడైతే పేదరికం ఎక్కువ ఉందో, ఎక్కడెక్కడైతే విషయం మీద పరిజ్ఞానం లేదో, అక్కడికక్కడనే ఈ యొక్క మతం పేరు మీద ప్రజలను ఉల్లు బనాయించడంలో మీ భావోద్వేగాలు రెచ్చగొట్టడంలో అక్కడ కొన్ని ప్రాంతాల్లో వచ్చే అవకాశం ఉంది తప్ప
మెజారిటీ ప్రాంతాల్లో ప్రజలు అవేకనైతున్నారు, ప్రజలకు విషయం మీద అవగాహన వస్తున్నది, కాబట్టి మీరు రారు, వైసీపీ రాదు, వైసీపీని బొంద పెడతారు. అదేవిధంగా టీడీ ఏది టీఆర్ఎస్ను బొంద పెడతారు. అదేవిధంగా బీజేపీ ఆల్రెడీ బొంద పెడుతున్నారు. బీజేపీ పని అయిపోయింది. మొన్న 5 రాష్ట్రాల ఎన్నికలు చూసినాం, ఇవాళ వీళ్ళు అస్త్రశస్త్రాలు వాడడం వల్ల, పవర్ని అబ్యూజ్ చేయడం వల్ల ఏమైతుంది, బీజేపీ అధికారంలో ఉన్న పార్టీ కాకుండా ఎవరు గెలిచినా కాంగ్రెస్ గెలిచినట్టే, యూపీ గెలిచినట్టే. మనం కేరళను చూసినాం, ఓకే, తమిళనాడు చూసినాం, వెస్ట్ బెంగాల్ అయితే అస్త్ర వాడని వెపన్ లేదు బీజేపీ, అయినా గెలవలే. ఇది పరిస్థితి బీజేపీ. ఈవెన్ వారణాసిలో కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్లో గెలుస్తారు, గెలవలే. ఎక్కడనవ్వండి, ఈవెన్ కర్ణాటకలో కూడా గెలవలే, వాళ్ళ అఫీషియల్ గెలవలే, మోసం చేసి వాళ్ళని కొద్దిమంది కొనుక్కున్నారు. ఓకే, ఏ పెద్ద స్టేట్లో గెలవలే. మీరు ఏదన్నా తీసుకోండి, చిన్న స్టేట్లలో అపోజిషన్ వాళ్ళని, అపోజిషన్ లీడర్స్ కొనుక్కుంటున్నారు, కానీ అది కూడా ఎల్లకాలను నడవదు. సో బీజేపీ ముక్తు భారత్ అవుతుంది, వైసీపీ ముక్తు ఆంధ్రప్రదేశ్ అవుతుంది, ఓకే, టీఆర్ఎస్ ముక్తు తెలంగాణ అవుతుంది. తెలుసుకోవాలంజే, కాంగ్రెస్ 125 ఏళ్ళ చరిత్ర కలది, కాంగ్రెస్ కఠినై ఉన్నాయి, ఇందిరమ్మ ఇళ్ళు ఉన్నాయి, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది, నిలిచిపోతుంది కాంగ్రెస్. ఓకే, కాంగ్రెస్కి ఎన్నడూ కాదు, అప్పుడప్పుడు జీవనదులు ఉంటాయి. గోదావరి నది వరద వచ్చినప్పుడు ఏది వర్షాకాలంలో ఉధృతంగా ఉంటుంది, అదే ఎండాకాలంలో చాలా సన్నగా ఉన్నదా లేదా అన్నట్టు ఉంటుంది, సెలయర్ లెక్క ఉంటుంది. కానీ ఎన్నడూ అది అయిపోదు, ఎన్నడూ అయిపోదు. మళ్ళీ కాలం వస్తే మళ్ళీ ఫుల్ వస్తాయి నీళ్ళు, అది పరిస్థితి. కాబట్టి మీరు అయిపోయినట్టుగా క్రియేట్ చేస్తే అయిపోదు. మీరు చూడండి ఇవాళ ఎట్లున్నది చూడండి, గోదావరి నది, గోదావరి నది అయినా ప్రాణహిత అయినా చూడండి, మళ్ళీ ఎండాకాలం పోయి చూడండి, ఇక్కడ నది ఉండేనా అనుకుంటాం, కానీ మళ్ళీ పోతుందా, పోతుంది. కాంగ్రెస్ కూడా గంతే గంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. కాబట్టి ఇట్ విల్ కమ్ బ్యాక్, సేమ్ థింగ్ విత్ టీడీపీ. మూడోసారి రాదన్నారు, రెండోసారి అయిపోయింది, ఇక చంద్రబాబు నాయుడు పని అయిపోయింది అన్నారు, మూడోసారి మళ్ళీ వచ్చింది కదా నిలంజే. నీకు రాజకీయాల గురించి అవగాహన లేదు, ప్రజా సమస్యల గురించి అవగాహన లేదు, ఏ విషయం మీద అవగాహన లేదు, నువ్వు ఏం చదివినావు నాకు తెలియదు. ఓకే, నువ్వు ఒంటరి బతుకు బతుకుతున్నావు, అందరికి భయపడి చెన్నైలో పోయి బతుకుతున్నావు. ఓకే, ఏదో దొమ్మర పని చేసుకుంటున్నావు, ఆ నేను బెదిరించి పైసలు వసూలు చేసే కార్యక్రమాలు చేస్తున్నావు. దొమ్మర పని చేసుకో, మేము కళ్ళు మూసుకుంటాం. దొమ్మర ఈ లంజ ఎట్లా పుట్టింది భూమి మీద అని, భూమికి భారమని అనుకుంటాం, మూసుకుంటాం, గంతవరకు కరెక్ట్. కానీ ఉన్న అన్నిట్లలో నీ ఏలు పెడతామంటే కదా, సిగ్గులేదు వైసీపీ వాళ్ళకి. గా లంజలు ఎందుకు, గా లంజలతో ఎందుకురా మీరు తిట్టిపించాల్సిన అవసరం ఏమి వచ్చిందిరా, చెత్తనా కొడుకులారా, మీకు అఫీషియల్ స్పోక్స్ పర్సన్ లేరా వైసీపీలో, చెత్తనా కొడుకులు ఎట్లా పుట్టిర్రా, రౌడీలు గుండాలు. మీ కామెంట్ చదువు. విష్ణు కొండేటి, సూపర్ అన్న, సూపర్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. అరే పూకుది అది, కరెక్ట్ బ్రదర్, వడ్ల బస్వరాజ్, అది పూ, దానికి అది పూకు కూడా ఉందో లేదో దానికి, అది డౌట్ నాకు. దాని ఆ పూకు దాగలో ఇంకా మొడ్డ ఉంది ఏమో దాని దగ్గర కదా, ఎవడు పోతున్నాడో మరి, దాని దగ్గర ఆడిది పోతుందో మగవాడు పోతున్నాడో, లంజే దానికి వస్తాయి బూతులు అనుకుంటుంది. మనం మాట్లాడకపోవడానికి కారణం సంస్కారం, సమాజం, ఒక మన తల్లిదండ్రులు ఒక మంచి పద్ధతితో వెంచారు, వాళ్ళకి గౌరవం ఇవ్వడం. కానీ మన అది మనని బతకనిస్తలేదు, మనని మంచి వాళ్ళని మంచిగా ఉండనిస్తలేదు. నేను సమస్యలే మాట్లాడుతున్నా కదా, నేను లంజే, నీకెందుకే బాధ అవుతుంది, నాకు అర్థమవుతలేదు, నీకెందుకు బాధ అవుతుంది. నేను ప్రజా సమస్యలు మాట్లాడుతుంటే ఎవడు రియాక్ట్ అవుతలేదు, నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావు పిచ్చి పిచ్చి లంజే. గజ్జి వచ్చింది కావచ్చు అక్కడ, దాని పూకకి గజ్జి వచ్చింది కావచ్చు లంజకి. శంకర్ అన్న, ఎస్ అన్న, థ్యాంక్ యూ బ్రదర్. ఎవరు బొడ్డు శ్రీను యాదవ్, అది చెయ్యబట్టికి ఆడజాతికి అవ్వను, కరెక్ట్ బ్రదర్, కరెక్ట్. చూసినావా, నేను నాకు మాట్లాడడానికి ఇబ్బంది పడటాన్ని, కానీ తప్పు నాకు ఇక తప్పదు, అది అది ఊరుకోదు, లేకపోతే మళ్ళీ మరే పూక గీక అని మడ్డలేదు, నీకు ఏదో ఉంది, నీ అమ్మ నీకెట్లా తెలుసే నాకు మొడ్డ ఉందా లేదా అనేది లంజే. ఏమన్నా కాదు కాదు మిత్రులారా, ప్రజా సమస్య లేవా, తిట్టే నన్ను తిట్టు, ఏం తిట్టు, రాజు నువ్వు మాట్లాడిన దానిలో ఇవి తప్పు ఉంది, ఓకే, లేకపోతే మా వైసీపీ చాలా బ్రహ్మాండం కట్టింది, కట్టాలనుకుంటుంది, మా జగన్ అన్న ఇగో ఈ యొక్క అమ్మఒడి పెట్టిండు, ఒకని పైసలు తీసుకొని ఇంకొనికి ఇస్తున్నాడు, అమ్మఒడితో ఇంతమంది బాగుపడ్డారు, పొద్దంతా చెప్పుకొని వైసీపీ కార్యక్రమాలు లేదు అంటే చంద్రబాబు నాయుడు ఈ పాలసీ కరెక్ట్ లేదు, తిట్టుకో. కాంగ్రెస్ ఈ పాలసీ బాగాలేదు, తిట్టు. నాకు మొడ్డుందా, పూకుందా, ఇంకోటి ఉందా, గదా అది ప్రజా సమస్యనే లంజే.
నాకు ఏముందో అనేది నా నా పర్సనల్ సమస్య అది కదా దానికి ఇప్పటి వరకు నేను క్లారిటీ నేనే చూపెట్టుకోలేను కదా ఇప్పి నీ లెక్క కదా కదా నాకు ఇద్దరు పిల్లలు పుట్టిండ్రు నేను చూపెట్టినా ఇక అంతకంటే ఎవిడెన్స్ నేను చూపెట్టలేను నీ లెక్క దిగజారి నేను ప్రవర్తించలేను నీ లెక్క బట్టలు ఇప్పుకొని అట్లా బిహేవ్ చేయలేను కదా నాకు చట్టాల మీద గౌరవం ఉంది కదా సమాజం మీద గౌరవం ఉంది కాబట్టి నేను ఇంతకంటే దిగజారి నీకు మాట్లాడలేను నీ నిన్ను లోపల వారేయాల్సింది ఆ మూవీ ఆర్ట్ అసోసియేషన్ ముందట బట్టలు ఇప్పినప్పుడు లోపల వారేయాలి నువ్వు సోషల్ న్యూసెన్స్ క్రియేట్ చేసినావు సోషల్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేసిన నీ మీద ఏది లోపల వారేయాల్సి ఉండే నీ న్యూస్ ని పదే పదే చూపెట్టిన ఛానల్స్ ని కూడా లోపల వారేయాల్సి ఉండే వాళ్ళకి నోటీస్ ఇవ్వాల్సి ఉండే వాళ్ళతోటి ఫైన్ కట్టియాల్సి ఉండే ఈ చెడుని చెడుని ఎంకరేజ్ చేయదు కదా ఆలోచించండి ఆలోచించండి కాదు వైసీపీ వాళ్ళు ఎందుకు పబ్లిక్ లకు రారు ఆఫీషియల్స్ పీపుల్ మాకు దానికి సంబంధం లేదు లంజకి అని స్టేట్మెంట్ ఇవ్వండి ఆ లంజ ఏమరినా మా వైసీపీకి సంబంధం లేదు ఇంకా అట్లనే చేస్తే మా వైసీపీ పార్టీ తరఫున దానికి లీగల్ నోటీస్ ఇస్తామని చెప్పండి మీ ఆఫీషియల్ స్పోక్స్ పర్సన్ తోటి మాట్లాడియండి ఏదైనా ఉంటే సభ ప్రజా సమస్యలు గా దిక్కు దివానం లేని లంజతో ఎందుకు మాట్లాడిస్తున్నారు ఈ దిక్కు ఇల్లు లేని కార్ల కూర్చుని మాట్లాడే లంజకడుపుతో ఎందుకు మాట్లాడిస్తున్నారు భాష యొక్క మాధుర్యం తెలియదు శరీరం యొక్క అవసరాలు తెలియదు లంబడోళ్ళు ఈపు కనిపిస్తే దానికి ఏమైందో నాకు తెలియదు లంబడోళ్ళు ఈపు కనిపించింది అంటే నాకు నేనంటున్నా నీ భూ నీ ఇవి మొత్తం బయట ఇప్పుకున్నా నా దృష్టిలో కోప పదార్థమే అదే లంజే ఈపు కాదు నీ ఏం నీ కింద నుంచి పైదాకా నువ్వు బట్టలు ఇప్పుకొని తిరిగినా ఐ డోంట్ ఫీల్ ఎనీథింగ్ అర్థమైందా లంజే కోవు పదార్థమే అది కూడా నీది ఒరిజినల్ కాదు కోవు పదార్థం కూడా నీది ఒరిజినల్ కాదు నువ్వు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నావు జ్ఞానేశ్వర రావు కేత సూపర్ అన్న థ్యాంక్ యూ బ్రదర్ అవినాష్ హాయ్ హాయ్ బ్రదర్ బొడ్డు శ్రీనియాజ సూపర్ థ్యాంక్ యూ బ్రదర్ అన్నీ ఇడిచింది కరెక్ట్ శ్రీనివాసరావు పోసాని ఇడిచింది బజార్లో వచ్చి కూర్చున్నది ఇంకా వదిలేస్తే ఇంకా మనం ఏ ఈ మాత్రం కూడా మనం రెస్పాన్స్ చెప్పితే రేపు పొద్దున ఇంతకుముందు ఒకటి పైనదే అయిపోయింది కదా రేపు పొద్దున కిందది కూడా ఇప్పేస్తుంది ఇప్పేసి మన తిరుగుతు ఊర్లో మన రోడ్డు మీద తిరుగుతుంది అది నంగ దాని లోపల వారేయాలి కొన్ని రోజుల లోపల వస్తే మాట్లాడే అది కొంచెం మన నోరు కంట్రోల్లో పెట్టుకుంటుంది ఖతీబ్ షంషు అన్నా మీరు సూపర్ థ్యాంక్ యూ బ్రదర్ రమేష్ మేలినట్టు బ్రో వీఆర్ రియల్లీ అడిక్టెడ్ టు యువర్ లాజికల్ ఇన్స్పైరింగ్ టాక్స్ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ బీజేపీని అనొద్దురా ఎవరినైనా అంటాం బ్రదర్ ఓకే ఎవరైతే ప్రజా ఎవరైతే అధికారంలో ఉన్నారో ఎవరైతే చేయగలిగే పొజిషన్లో ఉన్నారో వాళ్ళని అంటాం రేపొద్దున టీడీపీ అయినా కాంగ్రెస్ అయినా అధికారంలోకి వస్తే అడుగుతాం ప్రజాస్వామిక పద్ధతిని మాట్లాడుతున్నా నేను ఈ లంజన్ తిట్టిన కానీ మిగతా ఏదన్నా నా వీడియోలు చూడండి నా యొక్క భాష చూడండి ఎప్పుడు కూడా అప్రజాస్వామికంగా మాట్లాడలే ఆర్టికల్ 19A కల్పించినటువంటి సుప్రీంకోర్టు ఎన్నోసార్లు చెప్పింది సోషల్ మీడియా కాన్సెప్ట్ తెచ్చిందే ఎవరికి ఏమనిపించినా చెప్పుకోవచ్చు అని చెప్పింది అట్లనే మాట్లాడుతున్నా దిగజారిని మాట్లాడుతున్నా ఈ లంజన్ ఒక్కదాన్నే నేను దిగజారి తిడుతున్నా ఎందుకు తిడుతున్నా మీరు చూసారు దాని వీడియోలు చూసారు నా వీడియోలు చూడండి అది కంపేర్ చేసినప్పుడు మరి తప్పదు వాడు వాడు బాణం వేస్తుంటే పెద్ద పెద్ద మిజైల్స్ వేస్తుంటే మరి మనం తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది కదా మిగతా ఎవరితోటైనా బీజేపీ అయినా వైసీపీ అయినా టీఆర్ఎస్ అయినా నేను ప్రజాస్వామిక పద్ధతినే మాట్లాడుతున్నా తప్పులను ఎత్తి చూపెడుతున్నా వాళ్ళ అధికారం నుండి చేయగలిగే పొజిషన్లు ఉన్నారు కాబట్టి చేయమని అడుగుతున్నా చేయకపోతే దిగిపోండి రా ఎవరు వస్తే వాళ్ళని కూడా ఇట్లనే అడిగి పని చేయించుకుంటామని చెప్తున్నాను ప్రజల సొమ్ము సద్వినియోగం కావాలి 70 నుంచి 80 రూపాయలు ప్రజలు కట్టే ట్యాక్స్ డబ్బు 100 రూపాయలు ట్యాక్స్ కడితే ప్రజలు 70 నుంచి 80 రూపాయలు ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు కావాలి ఓకే ఉద్యోగాలు ఇస్తావా లేకపోతే పని కల్పిస్తావా లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కడతావా కాలేజీలు పెడతావా యూనివర్సిటీలు పెడతావా రోడ్లు వేస్తావా బుల్లెట్ ట్రైన్ వేస్తావా ఒక అభివృద్ధి చెందిన దేశంలో పైసల్ని ఎట్లా సద్వినియోగపరుస్తున్నారో అట్లా చేయమని అడుగుతున్నాం ఉచిత పథకాలు ఒకటి కట్టిన ట్యాక్స్ డబ్బు తీసుకొని ఇంకొకటి పంచి పెడతా మిగిలిన దోసుకుంటా అంటే మేము యాక్సెప్ట్ చేయం కాంగ్రెస్ వాడైనా టీడీపీ వాడైనా 10 రూపాయలు తిన్నా సరే 10 రూపాయలు మీ భాషలో కుంభకోణాలు ఏం చేసినా సరే వాడి గట్టినవి ఉన్నాయి నేను ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి కాంగ్రెస్ వాడు ఏం చేసిండు టీడీపీ వాడు ఏం చేసిండు తీసుకొని వస్తా మీరు వైసీపీ వాడు ఏం చేసిండు టీఆర్ఎస్ వాడు ఏం చేసిండు బీజేపీ వాడు ఏం చేసిండు తీసుకురా రెండు నంబర్స్ ప్రజల ముందు పెడదాం ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు మంచిగా చేస్తున్నారో ఎవరు తప్పు చేస్తున్నారు అంతవరకు కరెక్ట్ నేను అడిగే హక్కు ఉంది నాకు ప్రజాస్వామ్యం కల్పించింది భారత రాజ్యాంగం నాకు ఆ యొక్క హక్కు కల్పించింది సోషల్ మీడియా కాన్సెప్ట్ అది వచ్చినప్పుడు నేను మాట్లాడతాను
తప్పు ఉంటే నాకు లీగల్ నోటీస్ పంపించండి, నేను ఆన్సర్ చెప్తా. నేను నేను మాట్లాడిన దానిలో ఏం తప్పు ఉందో కదా. మీ దగ్గర కోర్టులు అటార్నీ జనరల్ ఉన్న వాళ్ళందరూ ఉన్నారు కదా, నేను ఎక్కడ తప్పు మాట్లాడినో నాకు లీగల్ చట్టపరంగా నోటీస్ పంపండి. నేను నా లాయర్ ద్వారా నేను నాకు నోటీస్ రిప్లై ఇస్తా నేను తప్పు చేస్తే. లేదు అంటే ఫేస్బుక్ కంప్లైంట్ చేయండి నేను తప్పు చేస్తే. వాళ్ళు నేను చెప్పిన దానిలో ఏమైనా తప్పు ఉంటే వాళ్ళు చర్యలు తీసుకుంటారు ఎవరికైనా సరే. అంతవరకు కరెక్ట్, చట్టాలు ఆల్రెడీ ఉన్నాయి ఇన్ ప్లేస్. మీరు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తా బెదిరిస్తా అంటే మేము బెదరం. మాకు చట్టాలు తెలుసు, మాకు పోలీసులు సహకారం ఉంది, నేను చట్టాలను పాటిస్తున్నా, నేను ఒక నియమబద్ధతలు బతుకుతున్నా. అయినా మీరు రౌడీజం చేస్తా గుండాయిజం చేస్తా అంటే మరి మమ్మల్ని కూడా ఆ స్థాయికి దిగజారేటట్టు చేయొద్దు. మా ఆత్మరక్షణ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మళ్ళీ తిప్పి నువ్వు ఒక్కటి కొడితే మరి పది కొట్టేదాకా తేవద్దు పరిస్థితి. కాబట్టి నోరు మూసుకోవాలి అని చెప్తున్నా దానికి. బెదిరిస్తే ఎవడు బెదిరేటోడు లేడు. గుడ్ ఆర్ కృష్ణ. ఎవరు? మొహమ్మద్ షకూర్ టిఎన్ఎస్ఎఫ్. మొన్నటి దాకా దోస్తీ నేడు కుస్తీ, వీళ్ళ మాటలు ఎవడు నమ్ముతాడు? ప్రాజెక్టుల విషయంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు దొంగ నాటకాలు ఉన్నాయి. కరెక్ట్ బ్రదర్, కరెక్ట్. కాదు, కృష్ణా గోదావరిని అనుసంధానం చేయమంటాడు కేసీఆర్. రాయలసీమ నాకు అవి నెక్స్ట్ టైం ఆ వీడియో గురించి పెడతా. కేసీఆర్ గారు మాట్లాడింది, రోజా గారి ఇంటికి పోయి రాగి సంగటి తిని ఓకే రాయలసీమను రత్నాలసీమ చేస్తాను. వాళ్ళు చేసుకోరా రత్నాలసీమ, నువ్వు చేయాలి, నువ్వు తెలంగాణ చేయరా నాయన. ఆయన ఆలింగనాలు ఇవ్వడం, పుష్పగుచ్చాలు ఇవ్వడం మనం చూడలేదా? జగన్కి కేసీఆర్ కుటుంబానికి ఇద్దరు చిన్నవాడు అవకాశం ఇవ్వండి అని ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పలేదా కేసీఆర్ గారు? ఇవాళ మళ్ళీ జగన్ తిడతావా? నీకు అవసరం ఉన్నప్పుడు అలా ఎత్తుకుంటావా వాదాన్ని? మన ఉళ్ళు బనాయిస్తున్నారు, మన ఉళ్ళు కావద్దు. ఓకే, మన తెలంగాణ ప్రజలైనా ఆంధ్రప్రజలైనా అత్యంత తెలివి కల వాళ్ళం. వాళ్ళకి జీతం ఇచ్చి మనం జీతగాళ్ళను పెట్టుకునే స్థాయిలో ఉన్నళ్ళం, జీతం ఇచ్చే స్థాయిలో ఉన్నళ్ళం. మనం మనం మన జీతగాడు మన ఉళ్ళు బనాయిస్తున్నా మనం చూసుకుంటా కూర్చుంటామా కదా? మీరు ఆలోచించండి, ప్రాక్టికల్గా నేను మాట్లాడుతున్నా. వాడు తిరిగే కార్ ఎవరి పైసలు? వాడు ఎక్కే హెలికాప్టర్ ఎవరి పైసలు? వాడు ఉంటున్న ప్రగతి భవన్ ఎవరి పైసలు? వాడి సొంత పైసలా కాదు. కేసీఆర్ ఆయన చదివిన చదువేంది, ఆయన చేసిన ఉద్యోగాలు ఏంది, ఎట్లా సంపాదించండి? ఇవాళ కేసీఆర్కున్న ఆస్తులు ఏంది? ఆయన పేరు మీద, ఆయన పిల్లల పేరు మీద అఫీషియల్ కానీ బినామీల కానీ ఉన్న ఆస్తులు ఏంది? వాళ్ళు ఏ కష్టపడితే ఏ వ్యాపారం చేస్తే వచ్చినాయి మీరు చెప్పండి. అంటే దోసుకున్న సొమ్మే కదా ప్రజల సొమ్మే కదా, ప్రజల సొమ్ము దోసుకునే దొంగవి, మేము జీతం ఇస్తే బతికే జీతగాడివి, నువ్వు చదువు కూడా చక్కగా చదవనోడివి, నువ్వు మమ్మల్ని బెదిరిస్తుంటే నీకంటే ఎక్కువ చదువుకొని విషయం మీద అన్ని అవగాహన ఉన్న మమ్మల్ని నోరుకెట్లు వస్తే అబద్ధాలు చెప్పుకుంటా, మమ్మల్ని ఒక అవమానకరంగా మాట్లాడతా, మాకు పిట్టే ఒక తుపాకి రాముడు చెప్పే, ఒక హరిదాస్ చెప్పే, ఒక గంగిరెద్దులోడు చెప్పే పిట్ట కథలు చెప్పి మమ్మల్ని ఒక జబర్దస్త్ షోలో వచ్చే కామెడీ షోలే షోకి నీకు ఏం తేడా లేదు. గట్లాంటి కామెడీకు మాకు కావాలన్నా, మీ పంచులు కావాలన్నా కేసీఆర్ పంచులు మాకు వద్దు. మాకు అభివృద్ధి కావాలి, మాకు ఉద్యోగాలు కావాలి, మాకు పని కల్పించాలి, మా పౌరులకు రక్షణ ఉండాలి. మా ఒక అభివృద్ధి దేశానికి అమెరికాలు ఎట్లయితే ఉందో అట్లా ఉండాలి అన్ని వ్యవస్థలు. అది ఎందుకు లేవు అని మాకు తెలియదు. ఏది ఎస్యూవీలు పంచుకుంటా లేకపోతే అడిషనల్ కలెక్టర్ అడగనోని కూడా ఇచ్చుకుంటా. నీ కార్లకు మాత్రం నల్ల కలర్ ఉంటే తెల్ల కలర్ పెయింటింగ్ వేసినా అని మాకు చెవుల పూలు పెడతా ఇంటా నేను ఇంటా. నీ కొడుకు ఏమో లాకీడ్ మార్టిన్ కోటి రూపాయల వాహనం కావాలని తేవాలని ప్రయత్నం చేస్తున్నాడు, నువ్వు మాత్రం నల్ల కలర్ ఉన్న వెహికల్కి తెల్ల కలర్ పెయింటింగ్ వేసినా అని చెప్తే మేము వినాలి. ఎవ్వని చెవుల పూలు పెడుతున్నావు సార్, ఎవ్వని చెవుల పూలు పెడుతున్నావు. రమేష్ మేలినాట్, యు ఆర్ సింప్లీ సూపర్ బ్రో. థ్యాంక్ యూ బ్రదర్. కేత జానకి రామారావు, అంతే రామారావు, హాయ్ హాయ్ బ్రదర్. నేను వ్యూస్ కోసం ఎందుకు చెప్తా? అది లంజకు అర్థం కాదు. నాకు ఎప్పుడన్నా వేల మంది లక్షల మంది చూసారు, దానికైనా వ్యూస్ ఎవడు చూస్తున్నాడు? అది ఒళ్ళాము ఒళ్ళు బట్టలు ఇప్పితే చూస్తున్నారు. దాని వీడియోలు వ్యూస్ చూడండి. చంద్రబాబు నాయుడు తిట్టినాయి, ఇంకేమైనా తిట్టినాయి, ఏదైనా ఏది రాజకీయంగా మాట్లాడినాయి, దానికి వ్యూస్ వస్తలేవు. బట్టలు ఇప్తేనే వస్తున్నాయి. దానికి బట్టలు ఇప్తే సొల్లు కార్చుకుంటూ కొంతమంది ఉన్నారు. వాళ్ళని చూస్తే నాకు చింతకార్తి కుక్కలు అన్నట్టు. ఓకే, కరువులో వాళ్ళు ఆడదాన్ని ఎప్పుడు చూడనట్టుగా బిహేవ్ చేస్తున్నారు అన్నట్టు, చింతకార్తి కుక్కలు అన్నట్టు. ఎవరు? రేవంత్ సర్కార్ నవ్వుతున్నాడు, జావేద్ షేక్ నవ్వుతున్నాడు. వాడే వీరస్వామి నవ్వుతున్నారు. సో అది ఓకే, మనం మాట్లాడదాం. మనం ప్రజా సమస్యలే 199 మాట్లాడదాం. అప్పుడప్పుడు మనకి అట్లా స్పైస్ ఇస్తుంది, అది మనకి మాట్లాడిపిస్తుంది. మనకి నచ్చినా చెప్పినా దాన్ని మాట్లాడిస్తుంది. నిన్నైతే నేను మాట్లాడలే,
నేను ఒక ఆయన మంచిగా మాట్లాడినా ఆయన పాయింట్ టు పాయింట్ మాట్లాడిండు. ఇది ఉద్యమం చేస్తుంది కదా, దేనికోసం ఉద్యమం చేస్తుంది అంటే నీకు సినిమాల ఆఫర్స్ ఇస్తే ఉద్యమం చేయవు, నువ్వు పడుకుంటే నీకు సినిమాల హీరోయిన్ ఇస్తే ఉద్యమం లేదు, నీకు ఆఫర్ ఇవ్వకపోతే ఉద్యమం చేస్తావా అని అని పాయింట్ టు పాయింట్ మాట్లాడిన సింగర్. దాన్ని నేను చూపెట్టినా, నేను నా నేను ఏం చెప్పాలి దానికి, ఇది మంచిగా ఉన్నది మీకు నచ్చితే చూడు లేకపోతే లేదని చెప్పిన. అయినా దానికి ఎందుకు మాడుతుందో నాకు తెలియదు. లంజే నేను మాట్లాడితే నువ్వు ఇట్లనే నన్ను తిట్టు ఇంకా ఎక్కువ మాట్లాడతా, నీ యొక్క ప్రవర్తన మార్చుకుంటే సంతోషం. ఎవడు చెప్పిండే బట్టలు వేసుకోయే, బట్టలు కంఫర్ట్ కోసం వేసుకుంటారే, బట్టలు ఇప్పుడము ఈ పక్కోవడం కాదు, నీకు కంఫర్ట్ ఏది ఉందో అది వేసుకో. నువ్వు వెస్ట్రన్ డ్రెస్ వేసుకుంటే నీకు కంఫర్ట్ ఉంటే వేసుకో, లేదు నువ్వు ఇండియన్ డ్రెస్ కంఫర్ట్ ఉంటే వేసుకో. కానీ కొంతమంది చూస్తాం ఏది, వాళ్ళు వెస్ట్రన్ డ్రెస్ వేసుకుంటారు కానీ ఒక్క నిమిషం కంఫర్టబుల్గా ఉండరు. వాళ్ళు పొదుగాలు వేస్తే సర్దుకుంటే ఉంటుంది, బయట సర్దుకుంటారు లేకపోతే చున్నీ ఇట్టు అనుకుంటారు. మరి నీ కంఫర్ట్ లేకుండా ఎందుకు వేసుకుంటావు, నీకు ఎవడో ఏదో చూస్తుండు అనే అన్క అదే కాన్షియస్లో ఉన్నప్పుడు నువ్వు యూ కెన్ నాట్ ఫోకస్ ఆన్ యువర్ వర్క్, యూ కెన్ నాట్ ఫోకస్ ఆన్ నువ్వు ఏం చెప్పాలనుకున్నావు ముచ్చట మీద ఫోకస్ ఉండదు, నువ్వేం చేయాలనుకుంటావు ఉండదు, వాడు చూస్తున్నాడు వీడు చూస్తున్నాడు. చూడకూడని విషయాలు చూడకూడని అయితే ఎవరికి దేవుడు పెట్టాడు నాకు తెలిసిన కాడికి, చూస్తే చూసుకోను రా నాయన ఏమున్నది కోప పదార్థం మీద చూసుకొని, లేదంటే నీకు ఎవడు చూడొద్దంటే నిండా కప్పుకో. మరి ఎవడు ఆపుతున్నాడు నీ కంఫర్ట్, ఏ డ్రెస్ అనేది నీ కంఫర్ట్ కోసం వేసుకునేది పక్కోడి కోసం కాదు, నీకు ఏది కంఫర్ట్ ఉంటుంది అది వేసుకో. బట్టలు వేసుకోకుండా ఎవడో చూడు లైవ్ చేయి ఎవడొద్దన్నాడు, నీ కంఫర్ట్ ఉంటే నీ ఆర్ కంఫర్టబుల్ విత్ దేవుడు ఇచ్చిన డ్రెస్సులు నేను కంఫర్టబుల్ ఉంటే అట్లే వచ్చి కూసో, చట్టాల ప్రకారం నీ మీద చర్యలు తీసుకుంటే తీసుకుంటారు ఎవడొద్దన్నాడు. రేపు తెల్లారి రా స్విమ్మింగ్ డ్రెస్లో వచ్చి రా బీకినీ మీద వచ్చి లైవ్ చేయి ఎవడొద్దన్నాడు. ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ వీ డో ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ నాట్ ఇల్లీగల్, యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ నాట్ క్రైమ్. నువ్వు మొత్తం బట్టలు ఇప్పితేనే క్రైమ్. మూడు ప్రైవేట్ పార్ట్స్ రాజ్య కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి, ఆ మూడు ప్రైవేట్ పార్ట్స్ కాకుండా మిగతా ఏ చూపెట్టినా క్రైమ్ కాదు, చూపెట్టుకో. రేపు బికినీలో వచ్చి లైవ్ చేయి ఎవడొద్దన్నాడు ఇలాంజే. అది నీ కంఫర్ట్ నీ ఇష్టం, నీ శరీరం నీ కంఫర్ట్ నీ ఇష్టం, నచ్చినోడు చూస్తాడు నచ్చినోడు చూడు. ఎంతోమంది పోర్న్ స్టార్ చేస్తున్నారు కదా, ఫోన్లో యాక్టివ్ చేస్తున్నారు కదా, స్వాతి నాయుడు లేకపోతే పూనా పాండే అట్లాంటి వాళ్ళు మస్తు మంది ఉన్నారు, తెలుగు వాళ్ళు కూడా, తెలుగు వాళ్ళు కానీ ఇండియన్స్ కానీ విదేశీయులు కూడా మస్తు మంది ఉన్నారు. ఫోన్ నీ ఒక్కదాంతో నడుస్తలే కదా ఫోను, మరి నీకు అంత కంఫర్ట్ ఉంటే ఇప్పుడేమో ఇప్పుడేమో అంత సోకుంటే ఫోన్ సినిమాలు యాక్టివ్ ఎవడొద్దన్నాడు కదా. ఫోన్ పొద్దుగా లేస్తే ఫోన్ చూసేవాళ్ళు లేరా, ఫోన్ నడుస్తలేవా, ఫోన్ బిజినెస్ అదేమి ఇల్లీగల్ కాదు కదా. ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ యాక్టింగ్ దోస్, మస్తు మంది యాక్టింగ్ చేసిర్రు చేస్తున్నారు ఎవడాపుతున్నాడు లంజ. ఇట్స్ అబౌట్ యువర్ బాడీ యువర్ కంఫర్టబిలిటీ. నాకెందుకే నువ్వు ఏ బట్టలు వేసుకుంటే నాకెందుకు, నువ్వు నన్ను నోరు వారేసుకొని తిడితేనే నాకు కోపం వస్తున్నది. ఒక మంచి వ్యక్తిని ఎందుకు తిడుతున్నావు లంజే, నేను ప్రజల సమస్యల గురించి మాట్లాడుతుంటే నన్ను ఎందుకు తిడుతున్నావు అనేది నాకు బాధ అవుతుంది. నువ్వే కదా నేను స్టార్ట్ చేసింది ఫస్ట్, నేను జగన్ జగన్ గారి యొక్క ప్రజల యొక్క సమస్యల మీద జగన్ గారిని తిట్టినా కేసీఆర్ గారు కేసీఆర్ గారు అంటే ఇక్కడ కేసీఆర్ జగన్ అనొద్దు, ఏమనాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరినైనా తిట్టినా వాళ్ళు చెప్పింది ఒకటి చేయకపోతే తిడుతున్నా కదా, అది కూడా పరుషపదజాలం తిట్టడం అనొద్దు, పరుషపదజాలం వాడుతున్నా, ఎంత డోసు కావాలన్నా అంతనే వాడుతున్నా, ప్రజాస్వామిక పదాన్ని మాట్లాడుతున్నా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్నైనా తెలంగాణ ప్రభుత్వాన్నైనా భారత ప్రభుత్వాన్నైనా ప్రజాస్వామిక పద్ధతిలో మాట్లాడుతున్నా, ఏదైనా తప్పు చేస్తే నాకు చట్ట ప్రకారం నోటీస్ పంపండి, లీగల్ నోటీస్, అది అంతవరకు కరెక్ట్, లేదంటే ఫేస్బుక్ కంప్లైంట్ చేయండి అంతవరకు కరెక్ట్. కానీ నేను నీ తెరువు రాలేదు, నేను ఏమనలేదు, అయినా కానీ లంజే నువ్వు నన్ను పొదుగా లేస్తే తిడుతున్నావు, ఎందుకు తిడుతున్నావు నాకు తెలియదు. నీ ఇష్టమే నువ్వు డ్రెస్ వేసుకోవాలని వద్దా అనేది నీ ఇష్టం, నీకు ఏది కంఫర్ట్ ఉంటే అది వేసుకో. నేను చెప్తే సిలికాన్ పెట్టుకున్నావే నీ వాటిలల్లో, నేను చెప్తే బొటాక్స్ చేసుకున్నావే, నేను చెప్తే బర్రె పెదాలు చేసుకున్నావే కాదు కదా, నువ్వు ఒళ్ళు అమ్ముకోవడానికి నువ్వు చేసుకున్నావు, నువ్వు వ్యాపారం చేసుకోవడానికి చేసుకున్నావు, 46 ఏళ్ళు దాటినావు, మరి నీ ఆ ఏజ్కి ఎట్లుంటావు నువ్వు, మరి ఇట్లా యంగ్గా ఉండాలి శరీరంతో, నువ్వు చేసేదే శరీరంతో వ్యాపారం కాబట్టి శరీరానికి ఆర్టిఫిషియల్ పెట్టుకుంటున్నావు, నేను చెప్తే పెట్టుకున్నావా. నువ్వు ఏం డ్రెస్ వేసుకోవాలి నీ ఇష్టం, నీకు ఏది కంఫర్ట్ ఉంటే అది వేసుకో. డ్రెస్ ఈజ్ ఫర్ యువర్ కంఫర్టబిలిటీ. ప్రకృతి నుంచి నేచర్ నుంచి ఇది రక్షించుకోవడానికి మనకి ఒక కంఫర్ట్ కోసం మాత్రమే వేసుకుంటారు డ్రెస్సు. మన పూర్వీకులు ఎవరు వేసుకోవాలి డ్రెస్సులు, ఏ జంతువు వేసుకోవాలి బట్టలు వేసుకోదు ఏ జంతువు, ఏ జంతువు వచ్చి నాకు నా ఇవి చూసి ఆవు వచ్చి నాకు అవి చూసిండు ఇవి చూసిండు అన్నది, పులి వచ్చి నాకు ఇవి చూసిండు అవి చూసిండు అన్నది, బర్రె వచ్చి నాకు ఇవి చూసిండు అవి చూసిండు అన్నది కదా, ఏనుగు వచ్చి నాకు ఇవి చూసిరు అవి చూసిండు అన్నది,
మరి మనుషులు ఎందుకు అంటున్నారు నాయన? మన పూర్వీకులు అనలేదు. నువ్వు బట్టలు లేకుండా వచ్చినా ఐ డోంట్ ఫీల్ ఎనీథింగ్ అంటున్నా. నాకు 1% ఏ రకంగా ఫీలింగ్ ఉండదు. నేను చూస్తే జాలి తప్ప. ఇక అయినా కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకుండా నోరుకు వచ్చింది మళ్ళీ మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతా. నా కనుస నా కనుసనలు కనిపిస్తే లంజ రేవంత్ సర్కార్ ఆ లంజకి సిగ్గు మనం ఉంటే మీరు తిట్టే తిట్లకి సైలెంట్ అయిపోవాలి. కానీ దానికి సిగ్గు మానం ఇచ్చదు ఏమీ లేదు. దాని బతుకు చెడ కరెక్ట్ బ్రదర్ రేవంత్ సర్కార్. ఆ లంజే ఫోన్ చేసినా ఎవ్వరూ చూడరు. మొడ్డ లేచే ఫిగర్ ఏమీ కాదు. కరెక్ట్ బ్రదర్ ఆ లంజ కరెక్ట్. అన్ని టాటూలు వేసుకున్నది అది. ఒళ్ళంతా టాటూలే ఉన్నాయి. లేదంటే సిలికాన్లు ఉన్నాయి, బోటాక్స్లు ఉన్నాయి, అంతే. ఆడ కింద దానికి అది లేదు కావచ్చు, దానికి మొడ్డనే ఉంది కావచ్చు. పోయినాడు పైసలు అన్ని ఖరాబ్ చేసుకొని వచ్చి ఉంటాడు ఆడు. ఓకే, అది పరిస్థితి దానిది. కింద దానికి అది పూకు లేదు, దానికి లంచే. ఓకే, టేక్ కేర్. మనం మాట్లాడదాం మళ్ళా. నేను అనుకుంటున్నా అది మూసుకుంటుంది ఇప్పటికైనా అనుకుంటున్నా. లేదంటే మళ్ళీ చూద్దాం నెక్స్ట్ డోస్. ఓకే, గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్. మనం 99% కరెంటు సమస్యలు కానీ, ప్రజా సమస్యలు కానీ, చరిత్ర కానీ ఏదైనా మంచిదే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకే, గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్, బై.